అందుకని సూక్ష్మమైన ఉపాయం ద్వారా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ పొందగలిగాడు శివ ప్రేమ పిండం భజే వక్రతుండం అని మధుర శ్లోకంలో గణపతి ప్రార్థన చేసి తర్వాత శివమహిమ చెబుతున్నారు అనాద్యం తమాద్యం పరం తత్వ రూపం ചിദമേക്കുറീയം ത്വേ ഹരിബ്രഹ്മൃഗ്യം ഹരിബ്രഹ്മ മൃഗ്യം പരബ്രഹ്മപം മനോവാഗതീ മനോവാഗതീതം മഹശ്യമീഡേ ഹരിബ്രഹ്മ മൃഗ്യം പരബ്രഹ്മൂപം മനോവാഗതീ മഹശൈ అద్భుతమైన శివరాత్రి రహస్యాన్ని శంకరాచార్య చెబుతున్నారు ఇక్కడ అనాద్యంతం ఇక నుంచి వచ్చేవన్నీ శివపరమైన శ్లోకాలే గణపతి ప్రార్థన అయిపోయింది ఆయన సంతోషించాడు కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నడిపిస్తాడు అయిపోయింది ఇక శివతత్వం భుజంగ ప్రయాతాల్లో అనాద్యంతమాద్యం పరం తత్వమర్థం చిదాకారమేకం తురీయం మేయం హరిబ్రంహ మృగ్యం హరిబ్రంహ మృగ్యం పరబ్రహ్మ రూపం మనోవాగతీతం మహశైవమీడే ఈడే అంటే నేను స్తుతిస్తున్నాను ఐ ప్రైజ్ ఎవరిని మహశైవం మహత్తరమైన శివతత్వాన్ని ఏమిటి ఆ శివతత్వం అంటే అనాద్యంతం అనాది నిధన అని లలిత సహస్రంలో ఉంటుంది భగవంతుడికి ఆది లేదు అంతము లేదు అందుకని అనాద్యంతం ఆది అంతం లేదు అంటే ఆశ్చర్యకరమైనది ఏం కాదు అయోమయం కాదమ్మా మీరు సున్నా గీయండి ఆది ఎక్కడో అంతం ఎక్కడో చెప్పండి సున్నా అర్థమైతే దేవుడు అర్థమవుతాయి పూర్ణ పదార్థం అందుకే దేవుణ్ణి పూర్ణమన్నారు మన సంస్కృత పూర్ణమిదం పూర్ణమదఃపూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే పూర్ణమిదం ఇక్కడ కనిపిస్తున్న ఈ జగత్తు పూర్ణమే ఇదేమీ లోటేం లేదు ఇది పరిపూర్ణమే ఆయన సృష్టించింది ఆయనే ఇది పూర్ణమదహ నువ్వు అనుకుంటున్న పరమాత్మ ఏదో తేజస్సు అది పూర్ణమే పూర్ణాత్ పూర్ణముద్యతే ఆ పూర్ణం నుంచే ఈ పూర్ణం సృష్టించబడింది పూర్ణ పదార్థమైన భగవంతుడి నుంచి పూర్ణ పదార్థమైన జగత్తు సృష్టించబడింది పూర్ణం నుంచి పూర్ణమే వస్తుంది శూన్యం నుంచి ఎప్పుడూ పూర్ణం రాదు ఏమీ లేని దాంట్లోంచి ఏదో వస్తుందండి అన్నీ ఉన్నదాంట్లోంచే ఏదైనా వస్తుంది అంటే భగవంతుడు పూర్ణమే ఆయన నుంచి వచ్చిన జగత్తు పూర్ణమే ఆ ఉపనిషద్వాక్యానికి అర్థమైంది పూర్ణశ్య పూర్ణమాదాయ చివరికి పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసేసిన పూర్ణమేవ అవశిష్యతే పరిపూర్ణ పదార్థమే మిగిలింది ఇది చాలా తేలిగ్గా అర్థ అర్థం కావాలి అంటే తొమ్మిది నెలల తర్వాత ప్రసవించిన స్త్రీని చూడండి అర్థమైపోతుంది మొత్తం అంత తల్లి పూర్ణ పదార్థం బయటపడిన పిల్ల కూడా పూర్ణ పదార్థమే అన్ని కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి తల్లికి ఏ అవయవాలు ఉన్నాయో అన్నీ ఉన్నాయి తల్లి పూర్ణ పదార్థం బయటపడిన పిల్ల కూడా పూర్ణ పదార్థమే కదండి అసంపూర్ణంగా ఏం లేదు తొమ్మిది నెలలు నిండే హాయిగా నెల తక్కువగా ఏం పుట్టలేదు ఇక్కడ ఇంక్యూబేషన్ సెంటర్లో పెట్టే పని ఏం లేదు ఇక్కడ తొమ్మిది నెలలు నిండే హాయిగా అప్పుడ తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంది పాపం చక్కని బిడ్డ పుట్టింది మెరిసిపోతాం చూసిన వాళ్ళందరూ కూడా అచ్చం అమ్మ పోలికి బాగుంది తల్లిని గమనించండి తల్లి ఎలా ఉందో పిల్లలాగే ఉంది పూర్ణమిదం పూర్ణవద పూర్ణాత్ పూర్ణముదితే ఈ పూర్ణ నుంచి తల్లి పిల్ల ఎక్కడి నుంచే పుట్టింది ఆ తల్లి నుంచే పుట్టింది విచిత్రం ఏమిటంటే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్టితే ఇంత బిడ్డ తొమ్మిది నెలలు తల్లి కడుపులో ఉండి బయటపడి పూర్ణంగా ప్రకాశిస్తూ ఉన్న తల్లి కూడా పూర్ణంగానే ఉందండి తల్లికి ఏ లోటు జరగలేదు అది భగవత్ సృష్టి అది భగవత్ సృష్టి తల్లి పిల్ల అర్థమైతే సృష్టి అంత అర్థం అంటే ఈ సృష్టి భగవంతుడి నుంచే వచ్చింది లాంటి లక్షణాలే ఇందులో ఉన్నాయి అందుకే భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే మనకి వేరే మార్గం లేదు లౌకి లోకమే మార్గం లోకం లోకం వీడి ఎలా ఆలోచిస్తాం మనం అందుకే ఉదాహరణలు అన్నీ లౌకికంగానే ఉంటాయి ఎవరు చెప్పిన అంతే రజ్జు సర్పభ్రాంతి అన్నా ఇంకోటన్నా అన్ని అన్ని లౌకికమే తాడు పాము అన్ని లోకంలోవే కదా లోకంలో ఉదాహరణ ఎందుకు చెప్పుకుంటామండి లోకేశ్వరుని గురించి చెప్పడానికి లోకం తప్పితే వేరే ఏముంది నీకు తెలుసున్నది ఇంకేముంది ఇక్కడ జీవితం శాశ్వతం కాదు అందరికీ తెలుసు కానీ మనకి తెలుసున్నంత వరకు జీవితం కంటే శాశ్వతం ఏమిటో పోనీ ఏమి లేదు ఇక్కడ జీవితం శాశ్వతం కాదని అందరూ అంటారు జీవితం కంటే శాశ్వతం ఏం లేదండి అశాశ్వతమైన శాశ్వతమైన జీవితం నుంచే మనం గ్రహించాలి అంటే తల్లి పిల్ల అర్థమైతే భగవంతుడి నుంచి సృష్టి ఎలా ఏర్పడిందో అర్థమవుతుంది తల్లి తొమ్మిది నెలలు ఈ పిండాన్ని భరించింది కదా పైగా తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ పిండం బయటకు వచ్చినట్టుగా లేదు కదా చల్ అలనై పి ది కరడు గట్టి గళనాళముతో బొమ్మిర ఒక్కడే యావత్ ప్రపంచ సాహిత్యంలో తల్లి కడుపులో ఉన్న పిండం ప్రారంభ దశ నుంచి బయటపడే వరకు వర్ణించాడు అద్భుతంగా మరొకటి కనపడ్డాడు నాకు తెలిసేది తెలుగు సాహిత్యంలో కూడా ఆయన ఒకటే చెల్ల చెల్ల నై పిద పిద నై కల కల నై గరడు గట్టి గళనాళముతో తల ఏర్పడి గర్భం వై నెల నెల మసలగ చీర చిక్కి నెల తకునధిపా అని వామనుణ్ణి కడుపుతో ఉన్నప్పుడు అదితి దేవిని వర్ణిస్తాడు ఆ లోపల స్త్రీ పురుషుల యొక్క వీర్యము రక్తము శోణితము కలిసినప్పుడు ఏర్పడేది ఎలా ఉంటుందంటే దానికి పదాలు చెప్పాడు చాలా నచ్చలు అనయ్ అంతే అది అర్థం చేసుకోవాలి దానికి తెలుగు మాస్టర్ ప్రతి పదార్థం చెప్పలేరు అది లోపల తయారై ఉన్న పదార్థం తల్లి కూడా తెలియదు లోపల ఏం జరుగుతుందో ఏదో జరిగిందంటే చల్ల లనై అలా ఉందంటే జలజలం అన్నట్టుగా అది ఏదో సన్న తీగలాగా ఆ దశలో గర్భం జారిపోయే అవకాశం కూడా ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి మూడు నాలుగు నెలలు దాటే వరకు గర్భం నిలబడుతుందన్న గ్యారంటీ ఏం చెప్పాలి దాని అంతా అదే జరిపోదు జాగ్రత్తలు తీసుకోవాలి దానికి తగిన ఆహారం తినాలి పౌష్టి పౌష్టికాహారం మామూలు వాళ్ళకంటే గర్భిణికి రెట్టింపు అవసరం ఎందుకంటే రెండు ప్రాణాలు ఉన్నాయి దౌహృది అంటారు సంస్కృత భాష ఎంత గొప్పదో ఇండియన్ కల్చర్ దౌహృది నీలో రెండు గుండెలు ఉన్నాయమ్మా నీ ఒక్క గుండె కాదు బిడ్డ కోసం కూడా తిను నీ ఒక్క దానికోసం కాదు తినాలి బాగా అలాగది కరడుగట్టి గళనాళముతో తల ఏర్పడి గర్భం గర్భంబై నెమ్మదిగా తొమ్మిది నెలలకి పెరిగిందండి పెరిగి బయటకు వచ్చాక ఆశ్చర్యం ఏమిటంటే ఇద్దరూ స్త్రీలే కాబట్టి తల్లిలో ఏ అవయవాలు ఉన్నాయో పిల్లలు కూడా అన్ని అవయవాలు ఉన్నాయి ఆ అన్ని పూర్ణంగా ఉన్నాయి ఈ అన్ని పూర్ణంగా ఉన్నాయి అంటే భగవంతుడిని సృష్టిని అర్థం చేసుకోవడానికి భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది ఒకే ఒకటి గణిత శాస్త్రంలో సున్నా తెలుగులో చమత్కారంగా చెప్పాలంటే భగవంతుడు ఇచ్చింది మనం తీసుకున్నది సున్నా ఏమీ లేదు మిద్య ఏమీ లేదని కూడా చెప్పుకోవచ్చు తీసుకునేది లేదు పుచ్చుకునేది లేదు ఏమీ తేకుండా వచ్చాం ఏమీ లేకుండా వెళ్ళిపోతాం అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఉంది ఒక రకంగా ఆలోచిస్తే లేదు అంతే అందుకే నానాద్యంతం అంటారు ఇవేవో మామూలుగా అతిశ్యుక్తులుగా చెప్పే ఒక ప్రాక్టికల్ వాస్తవంగా శాస్త్రీయంగా రుజువు చేసే మాటలు అంచేది భగవత్ స్వరూపాన్ని చెప్పాలంటే పూర్ణమే ఎప్పుడు వృత్తమే వృత్తానికి ఎప్పుడు ఆది లేదు అంతం లేదు కదా వృత్తం సున్నా గీసేశాక ఎక్కడ మొదలైందంటే ఎవరు చెబుతారండి గుండ్రంగా ఉంది అది ఒక గీత ఉందనుకోండి రేఖ ఇక్కడ మొదలైంది ఇక్కడ ముగిసింది కొంచెం వంకరగా ఉన్నా ఇక్కడ మొదలైంది ఇక్కడ ముగిసింది గుండ్రంగా ఉన్నదానికి ఎక్కడ ముగిసింది ఏం చెబుతూ అంచేది భగవంతుడు పూర్ణాకారం అనాద్యంతమా ఆద్యం కానీ ఆద్యం మొట్టమొదటి నుంచి ఉన్నది ఆయనే ఆయన ఉరికే తెలవడానికి కొంటున్నాను ఆయన పుల్లింగము కాదు స్త్రీలింగము కాదు అందుకే సంస్కృతంలో భగవంతుడిని పురుషుడు అనరు స్త్రీ అనడు తత్ అంటారు విచిత్రమైన మాట తత్ అంటే సర్వనామం అది మూలింగాల్లోనూ ఉంటుంది తకారాంత పుల్లింగ తచ్చబ్ద అతడు సహ తవు తేతమ్ తవుతా అని ఉంటుంది తకారాంత స్త్రీలింగ తచ్చబ్దహ ఆమె సహ తాం తేత అని ఉంటుంది డకారాంతగా నపూంసకలింగ తచ్చబ్ద అది అనుండి తేతానీ తత్తేతాని అను మూడు లింగాల్లోనూ ఉంటుంది అంటే భగవంతుడు సర్వే సర్వత్రా ఉన్నాడు స్త్రీలు అంతే పురుషులు అంతే స్త్రీ పురుషులు కాని వాళ్ళు కూడా భగవత్ స్వరూపమే హిజ్రాలను కూడా మనం చేసి మాట్లాడే అవకాశం లేదు అటువంటి మాట హిందూ సంస్కృతి ఇవ్వలేదు వారిని తగిన విధంగా గౌరవించవలసిందే అది కూడా భగవత్ రూపమే అనాద్యంత మాద్యం పరం తత్వం అర్థం పరం దేనికి పరం మనకి కనిపిస్తున్న జగత్తంతా ఒక మాయ ఇది అర్థం కావాలంటే రాత్రి కళ అర్థం చేసుకోవాలి కల రాగానే పొద్దున్నే లేచి నాకు చీపురు కట్ట కనపడింది ఒకళ్ళు శ్రీ మహావిష్ణువు కనపడ్డాడు రెండూ నువ్వేనమ్మా గొప్ప చెప్పక నీ కనపడిన మహావిష్ణువు కూడా నువ్వే నీ కనపడిన చీపురు కట్ట కూడా నువ్వే మీరు పరిశీలించి చూసుకోండి తార్కికంగా కలలో ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు కలర కల కనగానే పొద్దున్నే ఆలోచించవలసింది ఇది మంచి కళ చెడ్డకళ అని వ్యధ విమర్శలు చేయదు కళే పనికిరాదంటే మళ్ళీ మంచి చెడ్డ అంటావు ఇక్కడ కళ ఒక మాయా అంటుంటే మంచి కళ చెడ్డ కళ నువ్వేదో ఊహిస్తున్నావు ఇక్కడ నీ నిర్ణయాన్ని బట్టి నువ్వు అనుకున్నట్టు జరిగితే అది మంచి కళ నువ్వు అనుకున్నది జరగకపోతే అది చెడ్డ కళ అది ఎంత నీ నిర్ణయం అది కళకి మంచి చెడ్డ ఉండవు దానికో పెద్ద శాస్త్రం పుట్టుమచ్చలకో శాస్త్రం బల్లిపాటుకో శాస్త్రం జగత్తుని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేయించాలి తత్వానికి సంబంధించిన శాస్త్రం ఒకడు చెప్పడం ఒకడు వినడం ఇవన్నీ కావాలి మనకి నా తొడ మీద బల్లి పడింది ఏమవుతావు దానికి ఏమన్నా అవుతుందే నువ్వు బాగానే ఉంటావు నీ పనికి మన తొడ మీద పడి దానికి ఏమన్నా ఇప్పటికే యాక్సిడెంట్ అయి ఉంటుంది కనుక్కో వీడికి ఏమన్నా ఎంతసేపు వీడి గురించేనండి మనిషి ఆశ్చర్యం కదా అంటే సమస్త జీవులు నాశ్చర్యమైనా పర్వాలేదు వీడికేం కాకూడదు నువ్వు అంత గొప్పవాడివా వీడు నువ్వు ఒక్కడివా బాగుండాలా నీకేమవుతున్నాడు బల్లికి ఏమవుతున్నాడు ఎందుకు అడగవు ఎవడో ఎప్పుడో రెండేళ్ల క్రితమో మూడేళ్ళ క్రితమో ఫోన్ చేసి రెండు కాకులను జంటం చూశానని ఏమన్నా అవుతుందా అన్నాడు వాటికి నా ఫోన్ నెంబర్ వాటికి అవుతుంది నేను చెప్తానని చెప్పాను నీ యథవమొహం చూడడం వల్ల వాటికి అవుతుంది రా వాటికి ఫోన్ నెంబర్ ఏం చెప్పాను కాకులు ఎందుకు అడగవండి వీడు ఎందుకు అడుగుతున్నాడు మనకి మన శరీరం పట్ల అంత ప్రేమ ఏదో అయిపోతుంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒకటి అవుతుంది ఖచ్చితంగా పోవడం ఖాయం అదే ఈ మాయ నుంచి బయటపడాలి కనిపించే జగత్తు మనం కనే కల లాంటిది కళలో అన్ని రూపాలు మన కలలో అన్ని రూపాలు మనమే ధరించినట్టే ఈ జగత్తులో అన్ని రూపాలు పరమశివుడే ధరించాడు అంతే ఇంకెవరూ లేరు ఇక్కడ అన్ని రూపాలు ఆయనవే ఇప్పుడు నువ్వు ఎవరిని అవమానిస్తావు ఎవరిని సన్మానిస్తావు మిత్రమా సత్కర్త సత్కృత సాధుర్జన్ నారాయణో నరహ విష్ణు సహస్రంలో అందుకే ద్వంద్వాలన్నీ పక్కపక్కన ఉంటాయి సత్కర్త సత్కృత సత్కర్త కార్యక్రమం అయ్యాక నాకు కార్యకర్తలు సత్కారం చేస్తారు వారిని సత్కర్త అంటారు నన్ను సత్కృత అంటారు విష్ణువే అని చెప్పాడు ఇక్కడ అంచేది వారు ఏదో సత్కారం చేశారని వారు అనుకోక్కలేదు నేను ఏదో పుచ్చుకున్నాను గొప్పవాడిని నేను అనుకోలేదు నేను ఈ స్థానంలో ఉన్నాను మర్యాద చేశారు వారు కార్యకర్తలుగా ఉన్నారు చేశారు అంతే వారు కార్యక్రమం పెట్టకపోతే మాట్లాడడానికి నాకేం లేదు ఇక్కడ నేను మాట్లాడకపోతే వారు పెట్టడానికి లేదు ఇక్కడ ఎవరి మీద ఎవరు ఆధారపడలేదండి అంతా ఒకటే ఇది గర్వంగా లేకుండా చేస్తుంది మనిషి సుఖంగా ఉంటాడు సత్కర్త సత్కృత పక్క పక్కన ఉంటాయి నామాలు చదివేటప్పుడు వీటి మీద దృష్టి పెట్టాలి వంద మంది కూర్చొని చదవడం వంద సార్లు చదవడం ఈ బల్క్ ప్రోగ్రాములు పెట్టకండి ఏకాంతంగా చదవండి అర్థం అవుతుంది అర్థం తెలుసుకుని చదవండి అక్కడ దానికో సంఘం దానికో బిల్డింగు మళ్ళీ కొట్టుకు చావడం ఇక్కడ ప్రెసిడెంట్ అని మనకి క్యారెక్టర్ బిల్డింగ్ తప్పితే అన్ని బిల్డింగులు మనకు కావాలి ఇక్కడ క్యారెక్టర్ బిల్డింగ్ ఉండదు కొట్టుకు చదవడానికి ఒక సంవత్సరం సంఘం కావాలి ప్రెసిడెంట్ ఎలక్షన్ విష్ణు సహస్రం పోయింది పారాయణ పోయింది తత్వం పోయింది దెబ్బలాట్లు మిగిలి మొత్తం వ్యవస్థ ఇక్కడే దెబ్బతి ఏ ఒక్క నామాలలో ఒక్క నామో అర్థమైనా నీకు ఇంకేం ఒక్కల మొదటి రెండు విశ్వం విష్ణు ఆల్ ది నైన్ నైన్టీ ఎయిట్ ఆర్ నథింగ్ బట్ ది కామెంట్రీ ఆఫ్ దిస్ టూ విశ్వం విష్ణువు అనే రెండు నామాల వ్యాఖ్యానమే మిగిలిన తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఈ రెండు అర్థమైతే మిగిలిన నువ్వు జీవితం అంతా మారిపోతుందా సరే అద్భుతంగా ఉంటాడు మనిషి అంతేకాదు ఇంకో మాట చెబుతున్నా సరదాకి ఎనభై ఏళ్ళు వచ్చినా నవమన్మధుళ్లా ఉంటాడు జ్ఞాని అయిన వాడు స్త్రీ అయినా పురుషుడైనా ఎనభై ఏళ్ళు వచ్చినా నవమన్మధుళ్లా ఉంటాడు ఎందుకంటే వాడు మనస్సు నిత్యం యవ్వనంలో ఉంది జగత్తంతా ఒక్కటే జగత్తంతా ఒక్కటే ఎవ్వరి మీద ద్వేషం లేదు ఎవ్వరి మీద ఇష్టం లేదు మనకెందుకు కుళ్ళు మొహాలు వేసుకొని తిరుగుతున్నాము అంటే మనలో ఇష్టాలు ద్వేషాలు చాలా ఉన్నాయి అవన్నీ మన కళ్ళల్లో కనబడుతూ ఉంటాయి మనకందుకే తొందరగా ముసల్తనం వచ్చేస్తుంది మళ్ళీ ఏదో పూసేస్తాం ఏదో రాసేస్తాం ఏం చేసినా అది బోధాలి అంటే ఎప్పుడు అందంగా ఉండాలంటే అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేయకూడదు ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి గౌతమ బుద్ధుడు విగ్రహం చూడండి అమ్మా అంతకంటే అందమైన వాడు మీకు కనపడతాడు అసలు ఎందుకని మహాజ్ఞాని శంకరాచార్యను చూడండి ఎంత అందమైన వాడు ఎవడన్నా కనపడతాడో అలాగా ఆయన చూసినప్పుడు నాకు సరదాగా కనిపిస్తూ ఉంటుంది ఎవరన్నా పెళ్లి చేసుకుంటే అమ్మాయి అంత దృష్టవంతుల ఏదో అనుకుంటాను ఆయన పెళ్లి చేసుకోబట్టి మనం అదృష్టవంతులు అయ్యాం పెళ్లి చేసుకోవడానికి మనం అందరం ఉన్నంగా ఆయన ఎందుకు ఎక్కడ శారీరక లక్షణాలు కూడా మహాపురుష లక్షణాలు మహా సౌందర్య లక్షణాలు కలిగిన వాళ్ళు భారతదేశంలో నలుగురున్నారు ఒకరు శ్రీరామచంద్రమూర్తి రెండు గౌతమ బుద్ధుడు మూడు శంకరాచార్య నాలుగు వివేకానంద స్వామి ఈ నలుగురు ఒక్కటే లెక్క తా తాత్విక లక్షణాలు అలాగూ ఒకటే శారీరకం కూడా పొడుగు వెడల్పు ఎరుపు రంగు అన్నీ ఒకటే ఈ నలుగురే శ్రీరామచంద్రమూర్తి గౌతమ బుద్ధుడు శంకరాచార్య స్వామి వివేకానందు మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర క్షేత్రం నూట ఎనిమిది అడుగుల శంకరాచార్యని పెట్టారు వెళ్ళినప్పుడు దర్శించండి జాతి గౌరవించవలసిన మహామనీషి ఎన్ని అడుగులు పెట్టినా తక్కువే నూట ఎనిమిది ఉపనిషత్తులు అంటారు ఉపనిషత్తుకు అడుగు చెప్పున నూట ఎనిమిది అడుగులు పెట్టారు ఉపనిషత్ జ్ఞానం అంతా ఆయన రచనల్లో ఉంది ఇదే జ్ఞానం అంటే అనాద్యంతమాద్యం పరం తత్వం అర్థం తత్వం అనడానికి అర్థమే ఆయన పరబ్రహ్మ పరబ్రహ్మత్వం అంటే నీవు మిత్రమా గ్రహించు ఆ పరమాత్మే నీవు జీవుడు దేవుడు వేరు అంటున్నారంటే ఆధ్యాత్మిక వ్యవస్థలో ఓనమాలు రావా మనిషికి ఇంకా మనం వెనక్కలేదా ఉపన్యాసం జీవుడు వేరు దేవుడు వేరైతే సృష్టికి అర్థం లేదు దేవుడు పరిపూర్ణుడు కాదు జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడి నుంచి వచ్చాడు దేవు జీవుడు కూడా దేవుడు అయితేనే దేవుడు అంతటా ఉన్నట్టు లెక్క ఈ జీవుడు దేవుడు కాదండి దేవుడు పరిపూర్ణుడు కాదనమాట కొంత చోట లేడనమాట ఒక చోట ఉండి ఒక చోట లేనివాడు దేవుడు ఎలా అవుతారండి దేవుడు అంటే సర్వవ్యాపి ఒక విషయం తెలిసి రెండో విషయం తెలియని వాడు దేవుడు ఎలా అవుతారండి దేవుడు అంటే సర్వజ్ఞుడు ఒకటి చేయగలిగి రెండోది వాడు దేవుడు ఎలా అవుతారండి దేవుడు అంటే సర్వశక్తివంతుడు జీవుడు అన్నీ చేయలేడే కదా అనుకోవద్దు జీవుడు ఈ శరీరానికి పరిమితమైన భ్రమలో ఉన్నాడు అందుకని అన్నీ చేయలేడు నీ శరీరం కాదు నువ్వు గ్రహించగలిగితే నువ్వు కూడా దేవుడు అవుతావు తత్వం అంటే అర్థం అది అదే మనకి తత్వమసి అన్నారు సామవేదంలో గొప్ప వాక్యం తెలిస్తే తత్వమసి తెలియకపోతే తత్వం మసి అయిపోయింది తత్వం అర్థం ఆ తత్వార్థానికి ఆయన పరమశివుడే లెక్క చిదాకారమేకం ఒక చిత్ ఆకారంతో ఉంటాడు ఏమిటి ఈ చిత్ చిత్ అంటే జ్ఞానము చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి చితి అంటే జ్ఞానం చిత్ అన్న జ్ఞానం దాని నుంచి చైతన్యము చేతన అనే మాటలు వచ్చాయి చిదాకారమేకం భగవంతుని యొక్క ఆకారం ఏంటంటే చిత్ ఆ చిత్తు మనం గమనించవచ్చు రోజూ చూడవచ్చు కాకపోతే ఎలా ఉండాలంటే పడుకుని కలలోకి వెళ్ళే వరకు కూడా మెరుకుగా ఉండాలి చాలా జాగ్రత్తగా అంతర్ముఖులమై ఉండాలి అప్పుడు చిత్ దర్శనమిస్తుంది అందుకే లలిత సహస్రంలో అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అన్న అంతర్ముఖులైన వాళ్ళకి అమ్మవారు కనపడుతుంది అమ్మవారు అనగానే మళ్ళీ నాలుగు చేతులు మూడు రెక్కలు అవన్నీ మామూలు మార్కెట్ గుళ్ళు పెట్టుకున్న రూపం అది అలా కనపడదు చిత్ రూపంలో కనపడదు ఒక చిన్మయమైన కాంతి అందుకే స్వామి చిన్మయానంద మహానుభవుడు భగవద్గీత మీద ఆయన ఇచ్చినంత గొప్పగా మరొకడు ఉపన్యాసాలు ఇవ్వ చిన్మయం చైతన్యమయమైన పదార్థాన్ని ఆయన గ్రహించగలిగాడు ఆ చిదాకారమేకం భగవంతుని యొక్క ఆకారం ఒకే ఒక్కటి ఏమిటంటే అది చిత్ చికారమేకం తురీయం త్వమేయం తురీయం అంటే మూడు అవస్థలు దాటాలి మనకి సత్వగుణం రజోగుణం తమోగుణం దాట విశ్వరూప జాగరణ ఈ స్వపంథీత సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత ఆ తుర్య అనే దాన్నే రావత్తు యావత్తు వేరు చేసి తురి అన్నారు రెండు ఒకటే మనం మెలుగుగా ఉన్నప్పుడు ఒక అవస్థలో ఉన్నాం కలగనేటప్పుడు వేరే అవస్థలో ఉన్నాం వేరే అవస్థ అంటే ఏమిటి ఇక్కడ మీ శరీరం ఉంది మనస్సు ఉంది అన్నీ ఉన్నాయి చూస్తున్నాయి కలగనేటప్పుడు మీ శరీరం ఉన్న విషయం మీకు తెలియదు మీరు కలలో ఉన్నారు శరీరం ఇక్కడ పడుకునే ఉంది కానీ మీరు పడుకున్నారన్న విషయం మీకు జ్తిలో లేదు మీరు కలలో ఉన్నారు ఉన్నారు ఉన్నారని అనుకుంటున్నారు మీరు కలలో మనం అమెరికాలో తిరుగుతున్నట్టు ఉంటే లేచాకేమిటో అమెరికా వెళ్ళొచ్చేసేమంటున్నాం పడుకున్నాము ఎక్కడ అమెరికా ఎక్కడ వెళ్ళావు బాత్రూమ్ కూడా వెళ్ళలేదు అంటే వేరే శరీరం మనం ధరించామో లేదు మరి నాకు అర్థం కాదు బోడు జీవుడు అశక్తుడు కళ్ళలోనేమో వంద రూపాయలు ధరిస్తున్నాడా వంద రూపాయలు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో కూర్చుని మొత్తం ఈ విశ్వంలో రూపాలన్నీ ఆయనే ధరించారంటే పక్కా నిజం పక్కా నిజం మనకు అర్థం కావట్లా మనకు అర్థం కావట్లా మనము ఆయన ఒకటే అనుకోవడం మనకి ఇష్టం లేదు ఆయన వేరే ఉండాలి మనం వేరే ఉండాలి మన కోరికలన్నీ ఆయన తీరుస్తూ ఉండాలి మనకు అది కావాలి అంత మన భయాలన్నీ ఆయన పోగొడుతూ ఉండాలి ఆయనకున్న ఒకే ఒక కోరిక ఏమిటంటే నువ్వు ఆయనలో కలవడం ఆయన ఉన్న ఒకే ఒక భయం ఏమిటంటే నువ్వు కలవేమో అని భయం అంతే నువ్వు ఆయనలో కలిసిపోతే కోరికే లేదు భయం లేదు అది అది దేవుడు కోరుకుంటాడు మనం నువ్వు వేరుగా ఉండు నేను వేరుగా ఉంటాను నేను అడిగినవన్నీ చెయ్యి నేను అర్జెంటుగా రాష్ట్రానికి సీఎం అయిపోవాలి ఎందుకు అవ్వాలి నువ్వు ఇక్కడ అయినవాడు ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తావు కొత్తగా ఇదే మన పిచ్చి కోరికలండి ఈ కోరిక కారణంగానే జీవుడు జీవుడుగా ఉన్నాడు దేవుడు అవ్వట్లేదు కోరికలు వదిలిపెడితే జీవుడు దేవుడే ఎప్పుడు అంటే తురియం తురీ అవస్థకి వెళ్ళాలి ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఇది కూడా లేకుండా గాఢ నిద్రలో ఒక అవస్థలో ఉంటాము అప్పుడేమీ మనస్సు కూడా ఉండదు కానీ తానున్నాడు కానీ కర్మ అంటే అందులో ఎక్కువసేపు ఉండడు బయటకు వచ్చేస్తాడు పొద్దున్న లేవగానే ఒళ్ళు మరిచి నిద్రపోయాను వాడు ఎవడో ఒకడు ఉన్నాడు అక్కడ లేకపోతే ఎవడన్నాడు ఈ మాట పైగా ఏమంటాడంటే ఇంత సుఖంగా ఎప్పుడు లేనంటాడు అంటే అన్నీ వదిలిపెట్టి నిద్రపోవడం సుఖంగా ఉందని ప్రతిరోజు మనం అంగీకరిస్తున్నాం కానీ బయటికి రాగానే మొత్తం బంకంతా లాగా పట్టించుకుంటున్నాం ఇక్కడే ఉంది మొత్తం బంక్ అంతా అసలు నిద్రను మించిన సుఖం లేదని ప్రతిజీవి అంగీకరిస్తారండి మరి నిద్రలో ఎందుకు ఉండడండి బయటకు ఎందుకు వస్తున్నాడు రావాలనుంది ఇదో తేట దురద మళ్ళీ అయిపోయాక నిద్ర పడితే బాగుండే ఎందుకు పడుతుంది ఇన్ని పెంచుకున్నాక నిద్ర ఎందుకు పడుతుందా నిద్ర పట్టకుండా చేసుకున్నది నువ్వే ఆ తాపత్రయాలు పెంచుకుంటే నిద్ర పట్టదండి అంచేత తురియా అంటే సజాతీయ విజాతీయ భేదాలన్నీ వదిలేయాలి సజాతీయ భేదం అంటే మనమంతా మనుషులమే మనలో స్త్రీ పురుష భేదం సజాతీయ భేదం విజాతీయ భేదం అంటే మనకి మామిడి చెట్టుకి ఉండే తేడా దాని జాతి వేరు మన జాతి వేరు దానికి మనకి ఓ ఆవుకి ఉండే తేడా దాని జాతి వేరు మన జాతి వేరు దీన్ని విజాతీయ భేదం అంటారు క్రమంగా తత్వజ్ఞానం పెరిగిన కొద్దీ అన్నింట్లోనూ భగవంతుని చూడగలిగితే సజాతీయ విజాతీయ భేదాలు ఏవి ఉండవు దాన్ని తురియా అంట అలాగే తురియంతో అమేయం అమేయం అంటే ఏ ప్రమాణాలకి అందదు కొలతందదు అది స్కేలు బద్దకు వ్యవహారం కాదు టేపు కందే వ్యవహారం కాదు ఏం చేసి భగవత్ పదార్థాన్ని కొలవలేవు కొలవడానికి ప్రయత్నం చేశారు అదే చెబుతున్నాడు హరి బ్రహ్మమృగ్యం పరబ్రహ్మ రూపం హరి అంటే విష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరు శివరాత్రి కథనాడు ప్రయత్నం చేశారు వీళ్ళిద్దరికీ కూడా అహంకారాలు వచ్చే అహంకారాలు అన్ని లోకాల్లోనూ ఉంటాయి నువ్వు వైకుంఠానికి వెళ్ళినా వదిలే విషయం కాదు అందుకని వైకుంఠానికి వెళ్ళడం ముఖ్యం కాదు అహంకారం వదలడమే ముఖ్యం వదిలేస్తే ఇక్కడ కూడా ఉండొచ్చు ఎస్ఎంఆర్ కాలనీలోనే ఉండొచ్చు నువ్వు అక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు అహంకారం వదలనప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా నీ వెనకాల ఎస్ఎంఆర్ వచ్చింది నేను నైన్త్ బ్లాక్లో బీ ట్వెల్వ్లో ఉండేవాడిని ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు ఇది పైకిడిపోయేవు కదా వదలడు ఇక్కడ దానికి రంగులు వేయించి పదేళ్ళు అయింది మా అబ్బాయి వేయించట్టు అదా వైకుంఠానికి వెళ్ళి కూడా ఇక్కడ రంగులు గొడవే ఎందుకంటే తాపత్రయం తాపత్రయం నేను ఆ ఇంట్లో పోదామనుకున్నాను పోలేకపోయాను పోయేవాడు ఎక్కడ పోతే ఏముందా ఈ వల్ల ఏమవుతుందని మళ్ళీ కొడుకు ఇంట్లో కుక్కై పుడతాడు ఈ సన్యాసి కొడుకై పుట్టాడు కుక్కై పుడతాడు ఎందుకని కొడు వీడికి ఇంటి మీద తాపత్రయం కదా కొడుకు విహారయాత్రడతాడు కుక్కని ఇంటో పెడతాడు ఇంటో ఉండాలి ఇంటో ఉండాలి ఇంటో ఉండాలనుకోవడం వల్ల కొడుక్కి కొడుకో కూతురే పుట్టుకున్న కుక్క పుట్టాడు వీడి కర్మ ఇది పోయేటప్పుడు ఎందుకు వచ్చింది ఇది ధ్యానం చేసుకుందాం వెళ్ళిపోతే ఆయగే వెళ్ళిపోతాడు భగవంతుడు కలిసిపోతాడు అది మనం కోరుకోమండి విడిగా ఉండాలి అన్నీ మనకంటూ కావాలి ఇక్కడ అందుకే మనకు దుఃఖం మూలమహో దుఃఖం అంటారు శంకరాచార్య రెండు ఉన్నాయి అనుకోవడం వల్లే దుఃఖం ఉన్నది ఒకటే అని గ్రహిస్తే దుఃఖం ఉండదు మిత్రమా అది నిరంతరం అభ్యాసం చేయాలి ఉన్నది ఒక్కటే ఉన్నది ఒక్కటే ఎవ్వడితో తగాదో వద్దు ఎవరిని వద్దు ఎవరిని తట్టడం వద్దు వీలైనంత వరకు నోరు మూసి కూర్చుందాం అత్యవసరమైతేనే మాట్లాడదాం అంతే అలా ఉంటే తత్వజ్ఞానం వంటపడుతుంది అందుకని హరిబ్రహ్మలు హరి ఏం చేశారు ఇద్దరు శివరాత్రి అడుగుద్దరు వాదురు ఆడుకున్నారు నేను ముందంటే నేను ముందన్నారు బ్రహ్మదేవుడు విష్ణువు వాళ్ళకు వచ్చేసింది అహంకారం ముందు బ్రహ్మ మొదలెట్టాడు నాలుగు ముఖాలు ఉన్నాయి కదా తెలివితే అట్లా ఎక్కువ తలకాయలు ఎక్కువ కదా చుట్టూ ఎవరూ కనపడలేదు కాబట్టి నేనే ఈ సృష్టికి ప్రారంభం ఇదో అజ్ఞానం నీకు కనపడకపోతే ఎవరు లేనట్టేనా వెంటనే విష్ణుమూర్తి కింద నుంచి వెర్రి ముఖమా నిన్ను కన్నది నేనే అన్నాడు కావాలంటే బొడ్డులో చూసుకోవాలి తామరపు కనపడాడు ఆ ఒప్పుకోవడం లేదు అహంకారం వచ్చింది కదా ఆ నువ్వెవరో నాకు తెలియదు నేను ఎప్పటి నుంచో ఉన్నానంటూ మొదలెట్టాడు పైగా వీళ్ళిద్దరి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడానికి వీళ్ళిద్దరూ వాదులాడుకుంటే భగవంతుడు మధ్యలో స్వామిగా అగ్ని రూప లింగంగా అక్కడ ప్రత్యక్షం అయ్యాడమ్మా అరుణాచలం అంటే అది అగ్ని రూపంలో అగ్నిలింగంగా అక్కడ ప్రత్యక్షం అయ్యాడు అందుకే రమణ మహర్షి అరుణాచలమే శివుడు అన్నారు మనం చేయాల్సింది ప్రదక్షిణం కాదు తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఒక వంద సార్లు తిరగడం కాదు ఇక్కడ ఇంట్లో కూర్చుని అరుణాచలాన్ని అర్థం చేసుకోవాలి అక్కడ తిరగాల్సిన పని ఏం లేదు అక్కడ అనవసరంగా జనాభా పెంచారు డిస్టర్బెన్స్ పెరిగిపోయింది బాగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ విపరీతంగా పాడేస్తున్నారు పాడేస్తున్నారు కొండ నాశనం అయిపోయింది వాళ్ళు గోలెట్టారు మొన్న ఫిబ్రవరి నెలలో నేను అక్కడికి మాట్లాడడానికి అడితే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే మహానుభావం మీరు గుడ్డి నమ్మకాలు ఖండిస్తారు ఇక్కడికి ఎక్కువ మంది వస్తున్నారు రావద్దని చెప్పండి అన్నారు ఒక్క పొన్నమనాడు ఐదు లక్షల మంది వస్తున్నారు ఐదు లక్షల మందిలో నాలుగు లక్షలు మన తెలుగు వాళ్ళే అజ్ఞానం మనకే బాగా ఎక్కువ ఓ వెళ్ళిపో బస్సు చేసుకుని వెళ్ళిపో బస్సు వేసుకుని ప్రతి బస్ స్టాండ్ నుంచి ఓ బస్సు మరి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏదో ప్రసాదం పట్టుకొచ్చి ఆడపడుచుకు పెడుతుంది ఆ అక్కకి పెడుతుంది ఆడపడుచుకు పెట్టదు ఎందుకంటే మా అక్క మా అక్క నీకు ఈ తేడా ఉన్నాక అరుణాచలం దేనికేమో పనిలేక నేను వెళ్ళాను ఇంకెవరో వెళ్ళా నేను పదిసార్లు వెళ్ళా ఏరిగిది ఈ భేదాలు వదలనప్పుడు మన దుఃఖం మనదే మన గొడవలు మనవే మన భేదాలు మనమే ఒక యాత్ర చేశామంటే మనలో మార్పు రావాలి ఒక మాత్ర వేసుకుంటే మార్పు రావట్లేదండి ఒక యాత్ర చేస్తే కూడా మార్పు రావాలి ఓ ట్యాబ్లెట్ మింగక ముందు మింగక మింగిన తర్వాత తేడా ఉందే లేదా కాస్త అమ్మాయ డాక్టర్ గారు మంచివాడు మా ఒక్క బిళ్ళ చాలండి మా డాక్టర్ గారు ఎంత మంచివాడు అంటే అంటాం కదా కడుపు నొప్పి తగ్గింది కదా ఒక మాత్ర వేసుకుంటేనే మనలో మార్పు ఉన్నప్పుడు ఒక యాత్ర చేస్తే మార్పు రావద్దా యాత్ర చేయకముందు ఏ రాగద్వేషాలు ఉన్నాయో చేశాక కూడా అవి ఉంటే యాత్ర ఎందుకండి డబ్బులు దండగా ఇది ఆలోచిస్తే ఒక యాత్ర చాలు జీవితం అంతా యాత్ర నువ్వు ప్రత్యేకం చేయక్కల అందుకని వీళ్ళు ఊరుకోవచ్చు కదా ఊరుకోలేదు ఏం చేశారు వీళ్ళు విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి కిందికి తవ్వుకుంటూ వెళ్ళాడు బ్రహ్మ హంసవాహనం మీద పైకి ఎగురుకుంటూ వెళ్ళాడు అయినా ఎంతకీ దొరకల ఎందుకు దొరకలేదండి ఇక్కడే తత్వం గ్రహించాలి శివరాత్రి తత్వం అంట ఇక్కడే ఉంది మనకి భగవంతుడు ఎందుకు దొరకడం అంటే మనకి భగవంతుడికి అడ్డంగా ఉండేది మనస్సు అది చేసే పని ఏమిటంటే ఆలోచన ఆలోచన ఆగిపోతే ఆ ఆగిపోయిన స్థితినే పరమాత్మ అంటారు ఇంక వేరేమి లేదు అంటే కోమాలోకి వెళ్ళిన వాడు ఎలా ఉంటాడో అలా ఉండాలి వాడు తెలియకుండా ఉన్నాడు మనం తెలిసి ఉండాలి అందుకే త్యాగరాజస్వామి తెలిసి రామచింతన చేయవే మనసానం తెలిసి అంటే అర్థం కోమాల వాడు ఉన్నట్టే ఉండాలి దేనికి స్పందించద్దు తెలిసి బలహీనత వల్ల కాదు బలంతో నేను స్పందించను మీరు చేసుకోండి నా వయసు ఎనభై మాటి మాటికి నన్ను ఎందుకు అడుగుతున్నారు ఇంట్లో విషయాలు మీరు చేసుకోండి ఇది స్పందించకుండా ఉంటాం ఆ మాట కూడా చెప్పక్కల మీరు ఫోన్లు వాడుతున్నారు వాట్సాప్ సందేశాలు మీరు అతి ముఖ్యమైతే తప్ప స్పందించకండి నాలుగు రోజుల్లో పంపడం మానత్త మనం ఏమనుకుంటా ఏమనుకుంటారో ఏమనుకుంటా మన పని అంతా చేడింది ఇక్కడ ఈ దరిద్రపు సందేశాలు ప్రతి వాడు పుట్టినరోజుకి మనం శుభాకాంక్షలు చెప్పాలని వాడైన మహాత్మా గాంధీయే సుభాష్ చంద్రబోస్ నాకు అర్థం కాదు వాళ్ళు ఏమన్నారు అనుకోని మానస్తారు ఇదే తగ్గించుకోవడం అంటే స్పందించకుండా ఉండమంటే అమాయకుడు ఏదో వెర్రివాళ్ళే ఉండం కాదు మనకి ఏం పని స్పందించడం ప్రతి పుట్టినరోజుకి మనం చెప్పాలండి వీడు ఏం చేశాడు దేశానికి ఎందుకు చెప్పాలి మనం దేశం కోసం ఏదైనా త్యాగం చేస్తూ చెబుతామండి చుట్టాలు కాబట్టి చెప్పడం ఏడు చెప్పాం ఏమనుకుంటాడు చెప్పబోతే ఈయన దేనికి స్పందించడం మంచిది అలా అనుకోవడమే మనకు కావాలి దట్స్ వాట్ వీ వాంట్ మనకి ప్రశాంతంగా ఉండాలంటే స్పందించొద్దు ఎవరికి బాధ్యత ఉందో వారు చూసుకుంటారు నువ్వెందుకు ఊరికే చర్చిస్తున్నావు దాని గురించి మనం చేసింది ఉందో లేదు గంటల తరబడి చర్చిస్తాం చర్య తీసుకోం వీ ఆల్వేస్ డిస్కస్ బట్ డోంట్ టేక్ ఎనీ యాక్షన్ మనకి భయం యాక్షన్ తీసుకోవాలంటే భయం కానీ చర్చిస్తాం మన యాక్షన్ లేనప్పుడు చర్చ దేనికి ఆ అదే మోక్షం నువ్వు చర్చపై ఆలోచనపై అదే మోక్షం ఆ నిశ్చల స్థితిలో వీళ్ళిద్దరూ కిందికి పైకి వెళ్ళడం మానేసి మధ్యలో ఉన్న లింగాన్ని గమనించి మనకంటే ఎవడో ఒకడు ఉండబట్టే కదా ఇలా మధ్యలో ఆవిర్భవించాడని గ్రహించాలి కదా గ్రహించి ఓ నమస్కారం చేసుకుంటే వీళ్ళకంటే ముందు పరమశివుడు ఉన్నాడనే విషయం అర్థమైంది కదా మనకంటే ముందు ఇంకొకడు ఉన్నాడనే విషయం అహంకారం కారణంగా బ్రహ్మ విష్ణువులిద్దరికీ అర్థం కాలేదు అందుకే హరి బ్రహ్మ మృగ్యం మృగ్యం అంటే వెతకడం వెతకడం ఇద్దరు వెతకడం మొదలటారు ఈయన కిందికి వెళ్ళాడు ఆయన పైకి వెళ్ళాడు అంటే అర్థం ఏంటో తెలుసా ఈయన గతాన్ని తవ్వుకుంటూ కూర్చున్నాడు ఆయనేమో భవిష్యత్తును ఊహిస్తూ కూర్చున్నాడు అదే అర్థం శివరాత్రి కథలో విష్ణుమూర్తి కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు అంటే మనం చేసే పనే మంచం మీద కడుకుని రిటైర్ అయిపోయి తిన్నగా ఉండక ముప్పై ఏళ్ళ క్రితం మనం ఉన్నప్పుడు ఆ సొసైటీ అలా ఉండేది నీకు ఎందుకు గొడవ ఇప్పుడు రిటైర్ అయిపోయావు కదా కూర్చోరదా ఈయన కాదు ఈయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉన్న వైభవం ఇప్పుడు ఉండద్దు ఆయన కావలసినదాన్ని ఎవరన్నా ఈయన దగ్గరికి వచ్చినప్పుడు మీరున్నప్పుడు అండి అనాలక్కడ దట్స్ నాట్ హీ వాంట్స్ అంటే లోపల స్వార్థం ఏంటి నేను ఒక్కడనే గొప్పవాడిని మిగిలిన అందరూ దద్దమ్మలు ఇది పోనప్పుడు నీకు సుఖం ఎక్కడి నుంచి ఉంటుంది ఖచ్చితంగా బీపీ కాయం ఎందుకంటే ఎవరినో తిట్టాలని నిన్ను పొగడాలని కోరుకుంటున్నాము మిత్రమా ఇది లేకపోతేనే సుఖంగా ఉంటావు ఒక నిజంగా సమస్య ఏదైనా ఉంటే ఆయనకి సాయం చేయించండి కొత్త ఆయనకి అనుభవం ఉంది కదా ఆయనకి సాయం చేయొచ్చు ఏమైనా ఉంటే నాకు చెప్పండి నేను చూస్తాను చెప్పొచ్చు మా అపార్ట్మెంట్లో ఇరవై మంది ఉంటారు సైనికపురియులు నేను ఏ ఇప్పటికి పదమూడేళ్ళు అయింది అక్కడికి వచ్చి నేను వాళ్ళకి స్పష్టంగా చెప్పాను ఒక ఎలవెన్స్ అదేమిటి మెయింటెనెన్స్ ఎలవెన్స్ ఒకటి కాదు రెండు గడతాను నాకు ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇవ్వకండి నాకు కుదరదని చెప్పాను లేకపోతే నాకున్న ప్రసిద్ధికి ఇచ్చేస్తారు అందరు మీరు ఉంటే బాగుంటుందండి అని అని ఉన్నది ఇది లోకాన్ని జ్ఞానవంతం చైతన్యవంతం కోసం ఉన్నా కానీ కుళాయిలు చెప్పడానికి ప్లంబర్ని పిలవడానికి నేను లేను ఇక్కడ నాకెందుకు అది ఆ పనులు ఎవడైనా చేస్తాడు అందుకని నేను స్పష్టంగా చెప్పాను రెండు మూడు సార్లు ఉండమంటే నన్ను మాత్రం ఉండమని అడగండి నాకు అంతే అంతేకాదు మీరు ఏమి నిర్ణయం తీసుకోండి నేను మీటింగ్లో రమ్మంటే నేను రాలి ఆదివారాలే మీటింగ్ పెడతాను ఆదివారమే నాకు మీటింగ్ వేరే చోట పైగా ఎక్కడ ఉంటామో తెలియదు నేను రాలేదు మీరు ఏ నిర్ణయం తీసుకోండి మొత్తం ఇరవై అమ్మేద్దామంటే గోవిందా నేను కూడా వచ్చేస్తాను పర్లేదు మీరు మీ నిర్ణయానికి శాంతకం పెట్టేస్తాను నన్ను మాత్రం దెబ్బకండి ఎందుకని మనం పొందవలసిన జ్ఞానం పొందాల మా భగవంతుడు అరవై ఐదేళ్ల వయస్సుకు నాకు శంకరాచార్య సాహిత్యం నూట యాభై మూడు రచనలు చదివే అవకాశం ఇచ్చాడు ఇంతకంటే కావాలా ఏదైనా ఇంతకంటే కావాలా మళ్ళీ తాపత్రయాలు పెంచుకున్నాం అనుకోండి పేరని ప్రతిష్టని జారిపోతాం కింద పడిపోతాం రేపు ఎవడు కాపాడతాడు ఒక మెట్టు ఎక్కాం ముప్పై రెండు మెట్లు ఎక్కాలి అమ్మవారిని చూడడానికి ముప్పై మెట్లు ఎక్కేసాం ఆ రెండు మెట్లు కూడా ఎక్కాలి కానీ మళ్ళీ కిందకొస్తాము ఆ సిగ్గు లేకుండా అంటే వదిలేయాలి నాకొద్దు 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 ఎంత నష్టమైనా భరిస్తా నాకొద్దు ఎవరు ఆ సరదా ఉన్నవాళ్ళు ఉంటారు చేసుకుంటారు వాళ్ళకి వేరే పనేం లేదు అదో సరదా చేసుకుంటారు వాడి సరదా తీరుతుంది మనకి జ్ఞానం కలుగుతుంది మనకు నష్టమేముంది ఇందులో ఇలాగ మనం ఊరికే అనవసరపు అధికారాలు కోరుకోవద్దు బాధ్యత వేరు అధికారం వేరండి బాధ్యత చేయచ్చు ఆయనకి సాయం చేయండి ఉన్న ఆయనకి ఎందుకు ఆయన మీద అడిగి చెప్తున్నారు కొత్త అయినో పాత అయినో ఉన్నాడు కదా ఆయన సాయం చేయండి ఇదివరకు ఇప్పుడిదే గతాన్ని తమ్ముకోవడం అంటే విష్ణుమూర్తి పిచ్చి పని చేశాడు ఆయన దొరకలేదు బ్రహ్మ అంతకంటే పిచ్చి పని చేశాడు భవిష్యత్తు ఎగరడం అంటే భవిష్యత్తు ఊహించి భయపడుతూ ఉంటాం మనం ఇప్పుడు బాగానే ఉంది జీతం ఓ లక్ష రూపాయలు సరిపోతుంది ముందు ముందు అన్ని రేట్లు పెరిగిపోతాయి నాలుగేళ్ల తర్వాత ఈ జీతం ఆ నాలుగేళ్లలోపు మనం వెళ్ళిపోతామేమో పైకి ఎందుకు వచ్చిన కూడా ఇది తెల్లారు లేస్తే కదా ఆలోచించాలి రాత్రి అమ్మవారు తీసుకెళ్ళిపోదని ఏమైనా ఉందా సిద్ధాంతం ఎంతమంది వెళ్ళిపోలేదు నువ్వేనా పెర్మనెంటా ఈ ధైర్యంతో పడుకో రాత్రి అంటే అమ్మ పొద్దున లేస్తే మళ్ళీ నమస్కారం లేకపోతే ఇదే నమస్కారం సెలవు ఆ నమస్కారం పడుకో అంతే అంత నిశ్చింతగా ఉంటే పట్టేస్తుంది వెంటనే రెండు నిమిషాల్లో నిద్రపడుతుంది మనకి ఎందుకు నిద్రపడదే తెల్లారు లేస్తే చేయాల్సినవన్నీ ఊహించుకుంటాం ఎప్పుడు రే రేపటి గురించి ఆలోచించవచ్చు రేపు చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే ఆలోచించి సిద్ధం చేసుకోండి రేపు ఏం జరుగుతుందని ఆలోచించుకోండి ఏం జరిగినా సరే రేపేం చెయ్యాలి అని ఆలోచించవచ్చు రేపేం జరుగుతుంది అని ఆలోచించకూడదు ఎందుకంటే చెయ్యడం అనేది నీ చేతుల్లో ఉంది జరగడం అనేది నీ చేతుల్లో లేదు మిత్రమా ఏమైనా జరగని ఆ జరిగే ఆలోచించుకుందాం ఇప్పుడు నిశ్చింతగా ఉండగలుగుతాం ఆ చెయ్యకపోవడం వల్ల బ్రహ్మ విష్ణుభూతి కిందకే పెగచ్చారు అందులో విష్ణుమూర్తి కొంచెం నయం అందుకని బ్రహ్మ విష్ణువులో ఏమంటే విష్ణువు కొంచెం నయం ఎందుకంటే ఆయన పైకి వచ్చాక ఒప్పుకున్నాడు నేను కనుక్కోలేకపోయాను ఇది ఏదో మహత్తరమైన పదార్థం ఇది నా వల్ల కాలేదని ఒప్పుకున్నాడు బ్రహ్మదేవుడికి నాలుగు తలకాయలు కదా అహంకారం ఎక్కువ ఒప్పుకోరా అన్నాడు పైకి వెళ్ళి అబద్ధం ఆడాడు నేను చూశాను పైన పువ్వెట్టాను ఆకెట్టాను గడిది గుడ్డు మాటలు అని చెప్పాడు పైగా రెండు సాక్ష్యాలు తీసుకొచ్చాడు ఒక ఆవుని ఒక మొగలు పోని శివుడు గోళ్ళు పండింది కనపడి మొత్తం ఏమనుకుంటావు నువ్వు కాదు నువ్వు అబద్ధం ఆడటం వల్ల నీకు దేశంలో ఎక్కడా గుడి ఉండదు పూజ ఉండదు మా ఇద్దరికే ఉంటుంది ఆయన నిజాయితీగా ఒప్పుకున్న విషయాన్ని నువ్వు ఒప్పుకోలేదు నీకు ఎక్కడా గుడి ఉండదు పూజ ఉండదు పైగా ఇంకోటి నువ్వు ఇంకో ఇద్దరిని పాడు చేసావు అనవసరంగా ఆ ఆవు ముఖంతో ఏమో తోకతో లేదని చెప్పింది చూడలేదని ఆవు ఏమో ముఖంతోటేమో చూశాడని చెప్పింది కాబట్టి ఆవు ముఖం చూడడానికి వీళ్ళు తోక దగ్గరే మొత్తం పూజ అంతా మొగలు పువ్వు కూడా అబద్ధం చెప్పింది కాబట్టి మొగలు పువ్వు శివు పూజకి పనికిరాదు అన్నాడు మనం ఎంత తెలివైన వాళ్ళం ఆవు ముఖం చూడకుండా తోకకి మాత్రం కేజీ పసుపు రెండు కేజీలు కుంకుమ రాసి దానికి మంటెత్తిపోయేలా చేస్తాం ఇదే మనకి తెలుస్తున్నది లేదు మొగలు పువ్వు ఎట్టి పరిస్థితుల్లో శివుని నెత్తి మీద పెట్టకుండా అది కాదమ్మా అబద్ధం ఆడకుండా ఉండాలి శివరాత్రి రహస్యం అది నువ్వు మొగలు పువ్వు పెట్టినా మల్లె పెట్టినా ఏం ఉపయోగం లేదు ఇక్కడ ఏం పెట్టకపోయినా అబద్ధం ఆడకుండా ఉన్నావా అది మానవు మొగలుపు వల్ల ఏం జరగలేదు ఆవు వల్ల ఏం జరగలేదు అబద్ధం వల్ల జరిగింది అంటే అబద్ధం చెబితే బ్రహ్మదేవుడు కూడా శిక్ష వేసిన ఏకైక జాతి భారత జాతి సత్యం 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 హరిబ్రహ్మ మృగ్యం పరబ్రహ్మ రూపం హరి బ్రహ్మాదులు వెతికినా కానీ నువ్వు దొరకలేదయ్యా ఎందుకంటే పరబ్రహ్మ రూపం బ్రహ్మకి కూడా పరమైన రూపం బ్రహ్మకి ఎక్కడ దొరుకుతాడు ఎందుకు దొరకలేదు చిబరపాదంలో చెబుతున్నారు మనోవాగతీతమ్మక శైవ మీడే ఆయన మనస్సుకి వాక్కుకి అతీతం దేవుడు అందుకే దొరకడు నువ్వు మాటల్లో దొరకడు ఆలోచనల్లో దొరకడు మనం ఎందుకు మాట్లాడుతామంటే అంతకంటే వేరే పని చేత కాదు కాబట్టి అందుకే ఆ మాటలు వీలైనంత వరకు దైవం గురించే మాట్లాడుకోవాలి ఇద్దరు మనుషులు కలిస్తే మీరు చదివిన ఆధ్యాత్మిక గ్రంథం గురించి దైవం గురించి మాట్లాడండి సాంసారిక విషయాలు మాట్లాడకండి పెద్ద విషయాలకు అవి నడుస్తూ అత్యవసరమైతే మాట్లాడతాం అది వేరే విషయం దాని గురించి ఇంకా ఎక్కువ చర్చించద్దు మా ఇంటికి పని మనిషి రావట్లా రోజు మీ ఇంటికి వస్తుందా పని మనిషి రాకపోతే పార్వతీదే వస్తుందమ్మా పెద్ద సమస్య అది దాని గురించి రోజు చర్చించుకుంటే తలనొప్పైపోట్లా అంత మొండిగా ఉంటే తీసిపారే మళ్ళీ ఆ ధైర్యం లేదు ఎందుకంటే మనకి భయం చేసుకోలేవు మరి చేసుకోలేని దానికి నోరు మూసి కూర్చోరాదా రాగానే షంటింగ్ ఇక్కడ ఏదో ఒక చోట రాజీ పొడాలా వద్దా దాన్ని తీసేసి ఎంత మొండితనం ఉంటే చేసుకో చేసుకోలేనప్పుడు చక్కగా దండం పెట్టి స్వాగతం చెప్పి వెళ్ళిపోయింది మాట్లాడుకోరుకో ఏం చేయక్కల గౌరవించను వద్దు తిట్టను ఊరుకో దాని పని చేసిపోతుంది దాన్ని తీయలేము ఉండి తినగా ఉండలేము పొద్దునే దాని చుట్టూ మనం దాని చుట్టూ నువ్వు తిరిగేటప్పుడు అదేందుకు నువ్వే చేసుకోవచ్చు కదా నాలుగు వేలు ఐదు వేలు కలిసి వస్తాయి మనం దగ్గరుంటే కానీ సరిగ్గా చేయరు దగ్గరుంటే చేస్తారని ఏమైనా ఉందేటి ఇక్కడ అదో పెద్ద జనరల్ నాలెడ్జ్ దానికి ఎక్కువ ఏం చదివి మన కబుర్లో పడుకుంది అక్కడ ఖచ్చితంగా అది దాని మాయలో పడిపోతా అది విష్ణుమాయకంటే గొప్ప ఈ ఇల్లాలు ఏం పలకరిస్తే పంజోలికి రాకుండా ఉంటుందో ఆ టాపిక్ ఎత్తుతుంది అది వెంటనే మాయలో పడిపోతుంది మరి ఈ మాత్రం ఎందుకంటే మనకి వదిలేచ్చు కదా ఆ విషయాన్ని పైగా పొద్దున్న సమస్య ఇది ఇది పొద్దున్నే లేచాము అంటే వెంటనే మొహం కడుక్కొని స్నానం చేసేసి దేవుడు పూజకి వెళ్ళిపోవాలి అనుష్ఠానం చేసుకోవాలి ఆడ మొగ అందరికీ అనుష్ఠానాలు ఉన్నాయి ఏదో పారాయణం చేసుకుని స్తోత్రం చేసుకుని దీపం పెట్టుకుని కూర్చోవాలి ఈ ఏంటి ఏంటంటే బొద్దున్నాయి ఆ అనుష్ఠానం అయ్యే వరకు కాఫీలు తాకూడదు ముందు ఆ లక్షణం అలవాటు చేసుకుంటే ఆధ్యాత్మికత అదే వస్తుంది తర్వాత ముందు ఏదో పడిపోవాలి ఏం పడిపోవాలమ్మా కింద పడిపోవాలా ఎనిమిదింటి వరకు ఏం తాక్కుండా ఉండలేమో అంత బలహీన ప్రాణులమా అలవాటు చేసుకోవాలి క్రమంగాను అది అయిపోవాలి దీపం పెట్టేసి అక్కడ స్తోత్రం ఏదో చదువుకో చదువు తర్వాత తాగు కాఫీ కాకపోతే విషం తాగు ఎవడొద్దానో అంటే ఈ లోపు తాగేయాలి మళ్ళీ ఎవడో పేపర్ తేవాలి అది చూసి ఈ లోపు ఫోన్కి వెలికి వెంటనే ఎవడ పుట్టినరోజు శుభాక ఇదంతా అయిపోయింది మొత్తం తొమ్మిది అయిపోయింది ఏమిటో ఇవాళ దీపమే మర్చిపోయాం మరి పాపాలు చేసే దీపం మర్చిపోయాం అక్కడ ఎందుకు వస్తుందండి ఇదంతా మనం పెంచుకుంటున్నాం ఇదే మనోవాగ మన ఆలోచనలు మన వాక్కు రెండు రెండుకు ఆయన ఎందుకు దొరకడం ఏం ఆలోచిస్తున్నాను ఏం మాట్లాడదు భగవంతుని గురించే మాట్లాడు భగవంతుని గురించే ఆలోచించు దొరుకుతాడు ఆయన గురించి ఆలోచిస్తే ఆయన దొరికినట్టే ఆలోచనే దొరకడం కదా